తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమిళనాడు బెంగాల్ ఢిల్లీ ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఇది రాజకీయమా అరాచకత్వమా సమాధానం కావాలన్నారు కేసీఆర్ మౌనం వహిస్తే మత పిచ్చి మంటలే వస్తాయని ప్రజలను హెచ్చరించారు మత పిచ్చిలో పడి తెలంగాణను ఆగం చేసుకుందామా అని ప్రజలను ప్రశ్నించారు సీఎం కేసీఆర్ కేంద్రంలో ఉండే కుట్రలు పన్నీ ఇయాలకి తొమ్మిది రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూలగొడతా ఉన్నారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు టీవీలలో చూస్తున్నారు నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్ గారు గెలిచినారు టూ థర్డ్స్ మెయాడ్తో గెలిచినారు అక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలగొడతామని మాట్లాడతారు నిన్నగాక మొన్న బెంగాల్లో మమతా బెనర్జీ గారు గెలిచినారు అక్కడ ప్రభుత్వాన్ని కూలగొడతారని మాట్లాడతారు ఈ జరుగుతూ ఉంది ఢిల్లీలో ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఢిల్లీలో ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఒకొక్క ఎమ్మెల్యేను కొంటము అని మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యమా ప్రజలు స్వాములుగా ఉన్నారా ఇది రాజకీయమా అరాచకత్వమా దీనికి సమాధానం కావాలి దీన్ని ఇట్లే మనం భరించినట్టయితే మౌన ప్రేక్షక పాత్ర వహించినట్టయితే ఇదే విచ్చలవిడిగా వాళ్ళని విడిచిపెట్టినట్టయితే నేను చెప్పిన మత పిచ్చి మంటలే వస్తాయి నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మీ బిడ్డగా నా బాధ్యత ఎందుకంటే ఒక ఇల్లు కట్టానంటే చాలా సమయం పడుతుంది ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే చాలా సమయం పడుతుంది ఒక ప్రాజెక్ట్ కట్టానంటే చాలా సమయం పడుతుంది కానీ మూర్ఖంగా ఒక నమ్మకాలతోని పిచ్చితోని ఒక ఉన్మాదంతో కూలగొట్టానంటే రెండు మూడు రోజుల్లో గులగొట్టచ్చు ఎంత కష్టమైతుంది శిథిలమైపోయి చిక్కిపోయి చెట్టుకొకలు గుట్టకొకలైన తెలంగాణ రైతాంగానికి మళ్ళీ ముఖం తెలివి దేవానంటే యాభై ఎనిమిది ఏళ్ళు గొట్లాన్నం ఇలా ఎనిమిది ఏళ్ళ నుంచి పొలరాడుతున్నాం ఎన్నో కష్టం చేస్తా కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ పల్లెలు చల్లబడే పరిస్థితి లేదు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒక ఉదాహరణ మీరు ఆలోచన చేయాలి బెంగళూరు సిటీ కర్ణాటక రాజధాని ఎవరు అవునన్నా కాదన్నా బ్యాంగ్ళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గత నలభై యాభై ఏళ్ళ నుంచి అక్కడ అనేక ప్రభుత్వాలు కష్టపడి కృషి చేసి ఒక ఎక్కువ ఒక వాతావరణం నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా అది సిలికాన్ వ్యాలీ అయింది ముప్పై లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి ఈరోజు ఏం జరుగుతూ ఉంది రెండవ స్థానంలో మన హైదరాబాద్ ఉంది ఎప్పుడు కూడా మనకంటే ముందు బెంగళూరే ఉంటుంది కానీ ఈసారి ఈ సంవత్సరం మనకంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది ఇక్కడ తెలంగాణలో హైదరాబాదులో ఐటీ రంగం దూసుకొని పోయి ఒక లక్ష యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తే కర్ణాటక మనకన్నా ఏడెనిమిది వేలకు ఉద్యోగాలు తగ్గిపోయింది ఏంది గత ఏడాది నుంచి హిజాబని హలాలని రకరకాల మతపిచ్చి లేపి అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఈ రోజు భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి అక్కడ ఉద్యోగాలు పోతా ఉన్నాయి మరి రేపు హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా మనకు వచ్చే పరిశ్రమలు రాకుండా పోవన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పారిపోవన్నా పిల్లలకు ఉద్యోగాలు దొరకాలన్నా వద్దా మన రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోవన్నా ఇలా రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ ఒక ఎకరం భూమి ధర ఎంత రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ఫేసింగ్లో రెండు ఎకరాల రైతు పెద్ద కోటీశ్వరుడు ఆ పరిస్థితి ఉండాన్నా ఈ మత పిచ్చిల పడి దాన్ని డిస్టర్బ్ చేసుకోవన్నా కొంతమంది పనికి మాలిన వాళ్ళు వాళ్ళ చిల్లర రాజకీయాల కోసం నీచ రాజకీయ ఎత్తుగడల కోసం మతం మంటలు పెడితే రాష్ట్రాన్ని అల్లకలోలం చేస్తే మనం చూస్తూ ఊరుకోవన్నా దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా